టీడీపీ అధినేత చంద్రబాబు కానూరు సీఐడి కార్యాలయానికి చేరుకున్నారు. ఇసుక కేసులో సీఐడి అధికారులకు పూచికత్తు సమర్పించనున్నారు. అనంతరం కంచనపల్లి, గుంటూరులోని సీఐడి రీజనల్ కార్యాలయాలకు ఆయన వెళ్తారు. ఇన్నర్ రింగ్ రోడ్ మద్యం కేసులో పూచికత్తులు సమర్పిస్తారు. ఇప్పటికే ఈ మూడు కేసుల్లో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబు కానూరు సీఐడి కార్యాలయానికి చేరుకున్నారు. ఇసుక కేసులో సీఐడి అధికారులకు పూచికత్తు సమర్పించనున్నారు. ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పూర్ణాని లైవ్ ద్వారా అడిగి తెలుసుకుందాం. పూర్ణ, చెప్పండి, చంద్రబాబు కానూరు సీఐడి ఆఫీస్ కార్యాలయానికి చేరుకున్నట్టు తెలుస్తుంది, ఏంటి అక్కడ పరిస్థితి? శంకరే, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కొద్దిసేపు క్రితం కానూరులోని సీఐడి కార్యాలయానికి చేరుకున్నారు. మొత్తం కూడా ఏదైతే మూడు కేసులకు సంబంధించి మొత్తం కూడా మూడు ప్రాంతాల్లో ఉన్న సీఐడి కార్యాలయానికి చంద్రబాబు మొత్తం కూడా హాజరు కాబోతున్నారు. ముందుగా కానూరులోని సీఐడి కార్యాలయానికి వచ్చి అక్కడ ఆయన వ్యక్తిగత పూచి మీద మొత్తం కూడా హామీ అటు దూలిపడ్డారంటూ అలాగే నక్కాబాబు సంతకాలు చేపడుతున్నారు. చంద్రబాబు వ్యక్తిగత పూచి సంబంధించిన లక్ష రూపాయలు సంబంధించిన పూచి కట్టుగా కూడా ఆయన సంతకాలు చేస్తున్నారు. అయితే లోపల నుంచి మరి కొద్దిసేపట్లో ఇక్కడ బయటకు వస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ చూడవచ్చు మొత్తం కూడా ఇక్కడ ప్రధానంగా ఒక హైటెన్షన్ వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఇక్కడ టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఇక్కడ తరలి వచ్చారో వాళ్ళందరూ కూడా చంద్రబాబుకు సానుభూతి, అలాగే రాబోయే ఎన్నికల్లో బెస్ట్ ఆఫ్ బెస్ట్ విషయం చెప్పేందుకు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ తరలి వచ్చిన పరిస్థితి నెలకొంది. అయితే పోలీసులు మాత్రం తీవ్రమైన ఆంక్షలు పెట్టి ఎక్కడెక్కడ అంటే చంద్రబాబు సీఐడి కార్యాలయం దగ్గరికి వచ్చే ప్రాంతాలన్నీ కూడా బ్యారికేడ్స్తో మొత్తం కూడా పెడతం జరిగింది. మొత్తం కూడా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి నెలకొంది. ఈరోజు చూస్తే కనుక మొత్తం కూడా పోలీసులు అయితే ఓవరాక్షన్ చేస్తుంది. ఇప్పుడు కూడా వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళ పద్ధతి కూడా మార్చుకోలేని పరిస్థితి నెలకొంది. ఎలా చూస్తారు? ప్రజాస్వామ్యం గెలవబోతా ఉంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరాచక పాలనకి చరమగీతం పాడటం కోసం ప్రజలందరూ కూడా సంసిద్ధతతో ఉన్నారు. సిఐడి కార్యాలయం దగ్గర పోలీసులు ఆంక్షలు పెట్టినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ప్రజలు ఎంత సమాయత్తమై తెలుగుదేశం పార్టీ అభిమానులు, చంద్రబాబు నాయుడు అభిమానులు అందరూ కూడా పూర్తి స్థాయిలో సిఐడి ఆఫీస్కి వచ్చి ఆయన సంఘీభావం తెలపడం జరిగింది. అన్నెసరీ కేసెస్, ఇందులో శాండ్ కానీ లేకపోతే ఇన్నర్ రింగ్ రోడ్ కానివ్వండి, మద్యానికి సంబంధించి ఈ మూడు కేసుల్లో సామాన్య ఆటో డ్రైవర్ కానీ రిక్షా కార్మికుడిని అడిగినా కూడా ఎక్కడా ఈ కేసుల్లో చంద్రబాబు నాయుడు గారు ఇంటర్వెన్షన్ లేదు. అయినప్పటికీ పోలీసులు కేసు పెట్టి సిఐడి ఆఫీస్కి తరలించడం కూడా చాలా దారుణంగా ఉంది. మా బాబు గారు ఒక కడిగిన ముచ్చిన ఆల్రెడీ బయటకు వచ్చారు. ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఇవాళ బయటకు వచ్చినప్పుడు మేమందరం కూడా ఆనందంగా ఉన్నాం. సంక్రాంతి, రేపు భోగి పండుగ, ఎల్లుండి సంక్రాంతి పండుగ, ముందు పండుగను కూడా చూడకుండా మా బాబుగారిని సిఐడి ఆఫీసులు తిప్పడం చాలా దారుణం అని చెప్పి అందరూ కూడా భావిస్తూ ఉన్నాము. రేపు ఎల్లుండి పండగలో కూడా బాబుగారిని ఇలా సిఐడి ఆఫీసులు తిప్పడం చాలా దారుణం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి పూర్తిగా సమాధానం చెప్పాలి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి పూర్తిగా అధపాతాలకు తొక్కేయడానికి ప్రజలందరూ కూడా పూర్తి స్థాయి సంసిద్ధతతో ఉన్నారు. ప్రజాస్వామ్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూని అయిపోయిందనే వాస్తవ విషయాల్ని అందరూ క్రోడీకరించుకున్నారు. ప్రజలలో విపరీతమైన స్పందన చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి పెరుగుతున్నటువంటి తరుణంలో ఇలాంటి చౌకబారి రాజకీయాలు చేయడం ద్వారా జగన్మోహన్ రెడ్డి తన గొయ్యి తానే తవ్వుకుంటున్నాడనే వాస్తవ విషయాన్ని కూడా మనందరం తెలుసుకోవాలి. ఏదైతే హైకోర్టు ఆర్డర్స్ ప్రకారం బెయిల్ ఇచ్చారో ఆ బెయిల్ ఫార్మాలిటీస్ అన్ని కూడా పూర్తి చేయడం జరిగింది. పూర్తి చేసి ఇవాళ, ఎందుకంటే ఖచ్చితంగా మేము కోరుకుంది ఏంటంటే ఇదే కనుక ఒక చోట పెట్టుంటే బాగుండేది. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా చంద్రబాబు నాయుడు గారిని మూడు చోట్ల వెళ్ళి సంతకాలు పెట్టడం అనేది సరైన విధానం కాదని మేము భావిస్తా ఉన్నాం. బెయిల్ ఫార్మాలిటీస్ అన్ని కూడా పూర్తి చేశారు. ఇది ఏదైతే చంద్రబాబుని మూడు చోట్ల కంటే ఏదైతే కానూరు, అలాగే పుంచినపల్లి, అలాగే గుంటూరు మూడు ప్రాంతాలకు తిప్పడానికి కూడా చాలా మటుకు కూడా తప్పుడుతున్న పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. మనం చూడవచ్చు చంద్రబాబు అయితే ఇప్పుడు బయటకు వస్తున్న పరిస్థితి. ఏదైతే కానూరు సిఐడి కార్యాలయంలో మొత్తానికి ఆయన సంతకాల ప్రక్రియ పూర్తి చేసుకుని ఆయన జై బాబు.
మొత్తాన్ని చూడొచ్చు. అయితే చంద్రబాబు నాయుడు కానూరులో అయితే సిఐడి కార్యాలయంలో ప్రక్రియ మొత్తం పూర్తి చేసుకుని కుంజినపల్లి అయితే బెయిల్ వెళ్తున్న పరిస్థితి సార్ ప్రధానంగా చూస్తే కనుక మీరు చెప్పండి, మూడు చోట్ల చంద్రబాబు గారిని తిప్పితే కనుక ఇంకా ఇబ్బందులకు గురి చేయాలని చెప్పి పోలీసులు అనుకుంటున్నారా? అంటే నేను రాగానే అడిగాను, ఇక్కడ అలాంటి హై సెక్యూరిటీ ఉన్న పర్సన్స్కి ఎందుకు ఒక కార్యాలయానికి మీరు తీసుకోరంటే వాళ్ళు సమాధానం చెప్పే పరిస్థితి ఉంది. అంటే కేవలం హెరాస్మెంట్ చేయాలని మానసికంగా ఇబ్బంది పెట్టాలని చేసే కార్యక్రమాలే తప్ప ఇక ఇలా ఇలా ఆయన ఈ డిపార్ట్మెంట్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఏదేమైనా కూడా ఇవన్నీ కూడా ప్రజల కోసం ప్రాణాలు ఇచ్చే వ్యక్తిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటివన్నీ కూడా అధిగమించి ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడం ఆయన చేసే యుద్ధంలో మీ అందరం కూడా ఆయన సహకరిస్తామని తెలియజేస్తాం. అంటే మీరు ఒక్కసారి పెట్టమని చెప్పి కూడా రిక్వెస్ట్ చేశారు, అయినప్పుడు కూడా పెట్టకుండా మూడు చాట్లు అంటే గుంటూరు కుంచినపల్లి కానూరు ఈ మూడు చాట్ల చెప్తాం వెనకాల ఆంతర్యం ఏంటి? ఇది కక్ష సాధింపు చర్యలు, ఇది ఒక భాగం అండి. ఇవాళ అలాంటి వ్యక్తికి ఒక డిపార్ట్మెంట్లో మూడు పుస్తకాలు పెట్టి సంతకాలు పెట్టుకోవచ్చు. ఆయన ఇక్కడి నుంచి అక్కడ ఇదంతా మా మంచి కోసమే అనుకుంటున్నాం. ఏది జరిగినా కూడా ఇది మా మంచి కోసం అనుకుంటున్నాం. మా నాయకుడు వెనకడిగేసే మనిషి కాదు, దేన్ని కూడా లెక్క చేసే మనిషి కాదు. ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆయన ఎన్ని ఇబ్బందులు పడడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పడం ఇది ఒక ఉదాహరణ. మనం చూడొచ్చు మొత్తానికైతే ఇక్కడ ప్రక్రియ మొత్తం పూర్తి చేసుకుని ఇప్పుడు అక్కడికైతే వీలుతున్న పరిస్థితి అనుకుంది సార్. ఇక్కడ ఏదైతే మూడు ప్రాంతాల్లో చంద్రబాబు గారిని తిప్పడం వెనకాల ఏంటి ఆంతర్యం? ప్రభుత్వం పతనావస్థకు వచ్చినప్పుడు ప్రభుత్వ ఆలోచనలు కూడా ఎలాగ ఉంటాయని ప్రజలు భావిస్తున్నారు, అంతే, వెరీ సింపుల్. అక్కడ ప్రధానంగా చూస్తే కనుక చంద్రబాబుని మూడు ప్రాంతాల్లో తిప్పడం కనుక ఆంతర్యం ఏంటి? అంటే వాళ్ళు రిక్వెస్ట్ చేసుకున్నారు ఒకే ప్రాంతంలో పెట్టండి అక్కడికే వస్తానని అయినప్పుడు కూడా అట్ట కారణం మూడు ప్రాంతాల్లో ఆయన తిప్పడం. ఇక్కడ రీజనల్ ఆఫీస్ అని ఇది ఇక్కడ మా కుంచినపల్లి వచ్చి రీజనల్ ఆఫీసు, ఇది మెయిన్ ఆఫీస్, అది మెయిన్ ఆఫీస్, ఇది రీజనల్ ఆఫీస్ అని అడిగారు. ఏంటి మూడు చాట్లు ఎందుకు పెట్టారని అడిగితే వివిధ ప్రాంతాల్లో నమోదైంది కేసు, అందుకని మూడు ఆఫీసుల్లో పిలవటం జరిగిందని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇక్కడ ఎక్కడ కూడా ఎన్నడూ లేని విధంగా ఆంక్షలు పెట్టారు, ఎవరిని కూడా రానిట్లేదు. మెయిన్ రోడ్స్ దగ్గర బ్యారికేడ్స్ పెట్టారు, ప్రజలు తీవ్ర ఇబ్బంది పెట్టారు. ఏదైతే చంద్రబాబు గారికి సానుభూతి తెలిపేందుకు, అదేవిధంగా అంటే ఎలక్షన్స్లో బెస్ట్ ఆఫ్ లక్ చెప్పేందుకు మేము వచ్చాము, అయినప్పటికీ మమ్మల్ని అలౌ చేయలేదని చెప్పి చాలామంది చెప్తున్నారు. ఇది కొత్త ఏం కాదు, మొదటి నుంచి కూడా ఎక్కడైనా కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారిది పెడితే పోలీసు వాళ్ళు అడ్డుకోవడం అనేది ఆనవాయితీ. ఇది ఈ ప్రభుత్వంలో వేధింపులకు గురి చేయడం వాళ్ళ అలవాటు. ఆ విధంగానే ఈరోజు ఇక్కడ అభిమానులందరినీ కూడా చేరుకోనియకుండా అడ్డుకోవడం జరిగింది. ఇది ఇక్కడ పరిస్థితి ఏదైతే మొత్తానికి చంద్రబాబు నాయుడు కానూరులో సిఐడి కార్యాలయం ప్రక్రియ మొత్తం పూర్తి చేసుకుని ఇక్కడ నుంచి బయలుదేరి కుంచినపల్లి కార్యాలయానికి వెళ్ళారు. అక్కడ కూడా అక్కడ ప్రధానమైన కార్యాలయం ఉందని సిఐడి అధికారులు చెప్పారని చెప్పి టీడీపీ నేతలు చెప్తారు. అక్కడ ఒకే చోట అంటే చంద్రబాబు మూడు ప్రాంతాల్లో తిరగకుండా ఒకే చోట కూడా ఒకే తాడుకు వెళ్ళి సంతకాలు పెట్టచ్చు, అయినప్పుడు కూడా అట్ట కాకుండా మూడు ప్రాంతాల్లో ఆయన్ని తిప్పి తీవ్రమైన ఇబ్బందులకు అయితే గురి చేస్తున్నారని చెప్పి టీడీపీ నేతలు అందరూ కూడా ఆరోపిస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. ఓపెన్ హైదరాబాద్ స్టూడియో.